హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ హైందవ ధర్మం ప్రకారం హిందువులకి గుమ్మడికాయ ఎంతో ప్రాధాన్యమైనది ఏ వాహనానికి పూజ చేయాలన్నా ఏ గృహ ప్రవేశానికైనా ఏ శుభకార్యానికైనా ఖచ్చితంగా గుమ్మడికాయ కొట్టాల్సిందే ఇలా గుమ్మడికాయను కొట్టడం వల్ల ఆ వాహనానికి లేదా ఆ గృహానికి ఏదైనా దిష్టి ఉంటే తొలగిపోతుందని మన నమ్మకం గృహ ప్రవేశానికైతే గుమ్మడికాయే ఖచ్చితంగా అవసరమే గృహ ప్రవేశం రోజు ఇల్లు యొక్క ప్రతి దిక్కుకు ఒక గుమ్మడికాయని కొడతారు అలా కొట్టడం వల్ల ఏ దిక్కు నుంచి కూడా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని మన హిందువుల ధర్మం అంతేకాకుండా ఇల్లుకు ఏవైనా వాస్తులోపాలు ఉన్నట్లయితే ఈ గుమ్మడికాయ కొడితే వాస్తు దోషాలు కూడా పోతాయి ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళకి నరదిష్టి తలగకుండా ఉండాలంటే ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి దానిని ధూప దీప నైవేద్యాలతో పూజించి ఒక తెల్లని వస్త్రములో ఆ గుమ్మడికాయను పెట్టి ఇంటి యజమాని ఆ గుమ్మడికాయని ప్రధాన ద్వారానికి కానీ ప్రధాన ద్వారానికి ముందుగానే కట్టాలి ఇంటికి నరదృష్టి ఎక్కువైనట్లయితే ఆ గుమ్మడికాయ తొందరగానే కుళ్ళిపోయి అందులో నుండి నీరు కారడం మొదలవుతుంది అలాంటప్పుడు ఆ గుమ్మడికాయని వెంటనే తీసేసి పారే నీటిలో ఆ గుమ్మడికాయని పడేయాలి మరొక కొత్త వస్త్రం తీసుకొచ్చి మళ్ళీ ఆ విధంగానే గుమ్మడికాయని కట్టాలి ఇలా చేయడం వల్ల ఇంటికి ఇంటిలో ఉన్న మనుషులకి ఎటువంటి దిష్టి కానీ నరఘోష కానీ తగలకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి